హాయ్ నమస్తే. ఈరోజు అమెరికాలో మనకు స్ట్రెయిట్ రోడ్స్ విశాలంగా ఉంటాయి, అలాగే స్థలాలు కూడా విశాలంగా ఉంటాయి, అందుకే అక్కడ వాస్తు అంతగా పట్టించుకోకుండా సమస్య లేదు. కానీ ఇండియాలో రోడ్లు ఇరుకుగా ఉంటాయి, ఇరుకైన స్థలాలు ఉంటాయి, అసలే జనాభా పెరుగుతుంది. స్థలం అమెరికాలో కంటే ఇక్కడ రేట్ ఎక్కువ, కాబట్టి మన వాళ్ళు ఉన్న స్థలంలోనే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ మనకున్న ఇరుకైన స్థలాలలో ఒక ఇంటి మీదకి ఒక ఇల్లు వాళ్ళు అనుకొని ఉన్న స్థలాలలో వాస్తు శాస్త్రాన్ని రహస్యాలను మనం ఉపయోగించుకోకపోతే ఎలా ఉంటుందంటే, డ్రైవింగ్ రాని వాళ్ళందరూ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత జాగ్రత్తగా బయటకు వెళ్ళాలో, అలాగే ఇల్లు నిర్మాణంలో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ చాలా ఉంది. లేకపోతే దారుణమైన విషయాలు జరుగుతాయి. దారుణాది దారుణాలు ఈరోజు చూస్తున్నాం సమాజంలో. టెక్నాలజీ అంతా వస్తుంది, ఆ టెక్నాలజీలో ఏది ఉపయోగము ఏది ఉపయోగం లేదు, ఏది నెగిటివ్ చేస్తుంది ఏది పాజిటివ్ చెప్పే వాళ్ళు కూడా లేరు. పురాతనమైన వాస్తు శాస్త్రాన్ని ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు క్రియేట్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఆంజనేయ వాస్తు శాస్త్రం ద్వారా గత 20 సంవత్సరాల నుంచి మేము రీసెర్చ్ చేస్తూ కొత్త విషయాలను, అంటే పూర్వమున్న శాస్త్రంలోని కొన్ని రహస్యాలను తీసుకొని ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్కి ఎలా ఉపయోగించుకోవాలో తయారు చేయడం జరిగింది. వాటిని నేర్చుకోవాల్సిన బాధ్యత ఈరోజు నిర్మాణ చేసిన ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా సివిల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్, ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళు, నిర్మాణం చేసినటువంటి బిల్డర్స్, మేస్త్రీలకు ఈ యొక్క శాస్త్రాన్ని నేర్చుకున్నట్టయితే అద్భుతమైన గృహాలను నిర్మించగలుగుతారు. ప్రతి ఇంట్లో హార్మోనీ ప్రాస్పరిటీ క్రియేట్ చేసి సమాజానికి శక్తివంతం చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాస్తు శాస్త్రాన్ని నేర్చుకొని మరి అందరికీ ఉపయోగపడేలా తయారు కావాలని ఈ యొక్క ఆంజనేయ వాస్తు నిరంతరం పనిచేస్తుంది. సో మీ అందరూ వెల్కమ్ చెప్తున్నాను. మీరు బాగుపడమే కాదు, ఇతరులని ఈ యొక్క శాస్త్రం నేర్చుకోవడం ద్వారా బాగు చేయండి. అది సమాజానికి మనకు ఎంతో మేలు, భవిష్యత్ తరాలకు ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఒక ఇల్లు అనేది చలి ఎండ వాన నుంచే కాదు, ఒక ప్రకృతి శక్తిని ఇచ్చే వరం. రోగాలు ఎక్కువైతున్నాయి, రోజు రోజుకు రోగాలు పెరుగుతున్నాయి, అలాగే హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయి, రకరకాల విషయాలల్లో మనుషులంతా కూడా కొట్టుకుపోతున్నారు. కాబట్టి ఈరోజు సమాజానికి సరైన దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. అందుకే ఈరోజు వాస్తు శాస్త్రాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన పెంచే విధంగా సరళమైన భాషలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఇంటి దగ్గరనే ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని రోజులైనా నేర్చుకునే అవకాశం ఈ ఆంజనేయ వాస్తు మీకు అందజేస్తుంది. మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఇమీడియట్గా మేము ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిల్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసి మాతో లైవ్లో కలవండి. ఎవ్రీ మంత్ గ్రూప్ మీటింగ్స్, యాక్థాన్స్ ఉంటాయి. మీ యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడమే మా యొక్క బాధ్యత. ఖచ్చితంగా అష్ట ఐశ్వర్యాలు సాధించడానికి ఈ యొక్క వాస్తు శాస్త్రం మిమ్మల్ని మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, మరి నేను ఆంజనేయ తప్పట్లా గత 20 సంవత్సరాల నుంచి 5,000 కుటుంబాలకు 1,000 పైగా వ్యాపార సముదాయాలకు సలహాలు సూచనలు ఇస్తూ విజయపథంలో నిలపడం జరిగింది. మా యొక్క యూట్యూబ్ ఛానల్లో 100 పైగా టెస్టిమోనియల్స్ ఉంటాయి. ఎన్నో విజయాలు మేము సాధించాం ఒక వాస్తు శాస్త్రాన్ని ఉపయోగించి. కాబట్టి అవన్నిటికీ ఆధారం ఈరోజు మేము చెప్తున్న వాస్తు శాస్త్ర టెక్నాలజీ. మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పురోహితుడిని, నేను గత 1 సంవత్సరం క్రితం నేను ఒక స్థలానికి వెళ్ళి నేను వాస్తు నేర్చుకున్నాను. ఆ వాస్తుకి ఈ వాస్తు పోలిస్తే చాలా తేడా ఉంది. నేను ఉత్తమమైన వాస్తు నేర్చుకోవాలని గత 2 నెలల క్రితం నేను నిశ్చయించుకున్నాను. సో నేను మార్చడం కానీ లేదా లేని వాస్తువుని తెచ్చి పెట్టడం కానీ చేస్తే వాస్తు వస్తుంది. ఆ భ్రమలో ఇంట్లో నుండి నేను కూడా ఉన్నాను. ఈరోజుతో నా యొక్క అజ్ఞానం అనేది తొలగిపోయింది, జ్ఞాన జ్యోతి వెళ్ళి కోర్స్ అయితే చాలా సిస్టమేటిక్గా వెళ్తుంది. లాస్ట్ క్లాస్కి ఈ క్లాస్కి కంపేర్ చేసుకుంటే రిలేటెడ్స్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అనేది నేర్చుకోవడం ప్రొసీజర్ అనేది చాలా యూనిక్గా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎలాగప్పుడు నేర్చుకోలేదు, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. నాకైతే నాకు ఇప్పుడు ఇలాగ ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు. ఇది కానీ మనం బాగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ సొసైటీకి చాలా మేలు చేసిన వాళ్ళు. వాస్తులో కూడా నాకు తెలిసి ఇవన్నీ చాలా చాలా బెనిఫిట్గా ఉంటాయి అనుకుంటున్నాను.